పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న లీకేజీలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వాస్తవాలను చెప్పడం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. లీకేజీలు చేసి విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదన్నారు జోలకంటి రంగారెడ్డి. వెయ్యి పది ధాన్యం చాలా పెద్ద ఎత్తున ఐకేపీ కేంద్రాల్లోకి మార్కెట్ యార్డ్లలోకి రైతులు తీసుకురావడం అనేది జరుగుతుంది. గత 10-15 రోజుల నుంచే ముందు ఎవరైతే పొలాలు నాట్లేసుకున్నారో బావుల కింద కానీ ప్రాజెక్టుల కింద కానీ చెరువుల కింద కానీ ఆ రైతులంతా కూడా ధాన్యం ఇప్పటికే వేల బస్తాలు ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్లలో పోసుకొని ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ కనీస సౌకర్యాలు లేకుండా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేకంగా మేము చూసాం, మిరియాలు కూడా మార్కెట్ యార్డు, దామర్చల్ల సబ్ మార్కెట్ యార్డు, నల్గొండ ప్రాంతంలో కొన్ని ఐకేపీ కేంద్రాలు కొన్ని మేము సందర్శించినప్పుడు రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టుకొని ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని అమ్ముకోవటానికి వస్తే ఇప్పటికీ 10-15 రోజులైనా ఇక్కడ మమ్మల్ని చూసేటువంటి నాదుడే లేదు. మాకు కనీసం టార్బాల్స్ వేయటం లేదు, మంచినీళ్ళ సౌకర్యం కల్పించటం లేదు, మా వైపు ఎవడు చూసే అధికారే లేదు. మేము ఏ రకంగా ఈ ధాన్యాన్ని అమ్ముకోవాలి, మరి రోజు రోజు నష్టపోతున్నాం అని చెప్పేసి ఆందోళనతో చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే యుద్ధ ప్రాతిపదికపైన ధాన్యం మొత్తం కూడా ప్రభుత్వం ఖరీదు చేయాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేయండి అని ఆదేశాలు ఇచ్చి ఆ రకంగా ఏంటంటే మరి ఖరీదు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వెంటనే రంగంలో దిగాలి, ఖరీదు చేయటం అనేది మొదలుపెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా వచ్చే ధాన్యం ఏ రోజుకి ఆ రోజు ఖరీదు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతూ ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నష్టపోతారు. ఇక రెండోది ఏంటంటే లీకేజీ విషయంలో వాస్తవం ఏందో బయటికి రావాలి. సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ అనేది జరపాలి. ఎందుకంటే ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని పదనాం చేయటం కొరకు ఒక కుట్రపూర్వకంగా వాళ్ళు ఆ లీకేజీ అనేటువంటి ఆ ప్రశ్న పత్రాన్ని ఏదో రకంగా బయటికి తీసుకొచ్చి దాన్ని చాలామందికి కొద్ది సమయంలోనే షేర్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. తర్వాత ఆజమాయిషీ అనేది, పర్యవేక్షణ అనేది ప్రభుత్వ పరంగా కూడా చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ఎందుకు ఉండలేదు, ఎందుకు ఇట్లా బయటకు వచ్చింది, వాళ్ళు ప్రయత్నం చేస్తే బయటకు వస్తుందా, ప్రయత్నం చేయకుండా అరికట్టవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇప్పుడు సంజయ్ బీజేపీ నాయకుడు ఉండు, ఒకవేళ ఎవరన్నా ఒకతను పంపిస్తే దాన్ని అధికారులకు ఎవరికో చెప్పి ఇగో ఈ రకంగా వస్తుంది జాగ్రత్త తీసుకోని చెప్పాలి. దాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం కూడా పెద్ద ఎత్తున అందరికీ షేర్ చేసి రప్చర్ చేయటం వల్ల అది లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది కదా. కాబట్టి దీంట్లో రెండు కోణాల నుంచి ఆలోచించాలి. ఒకటి, ప్రభుత్వం బాధ్యతగా కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి లీకేజీలు బయటికి రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. రెండోది ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి విద్యార్థుల భవిష్యత్తును చూడకుండా కేవలం తమ రాజకీయ ప్రయోజనాలని పొందటం కొరకు ప్రభుత్వాన్ని అస్త్రపాలు చేయటం కొరకు, అంటే బీజేపీ వెనకాల ఎంత పెద్ద అవినీతి పనులున్నా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు, వాళ్ళకి ఎందుకు సంపద అంతా కూడా దోచిపెడతా ఉన్నారు, వాళ్ళేమో నీతిమంతులు అవుతారా, మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మాత్రమే అవినీతి పనులు, మీ వెనకాల ఉండి ఎంత అవినీతి పనులు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా
ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నా వాళ్ళు మాత్రం నీతిమంతులుగా ఉంటారు. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏం చేయకపోయినా అవినీతి పరులుగా ఉంటారు. ఇది ఎక్కడి నీతి అది? కాబట్టి వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు దేశ ప్రజలకు? మేము 40-50 లక్షల కోట్లు బ్లాక్ మనీ బయటికి తీసి ఒక్క రూపాయి ఇచ్చారా? రైతులను ఉద్ధరిస్తున్నారు, రైతు వ్యతిరేక చట్టాలు లేదా? కార్మికులు బాగు చేస్తున్నారు, కార్మికులకు వ్యతిరేక చట్టాలు 8 గంటల నుంచి 12 గంటలు చేయట్లేదా? ధరలు తగ్గిస్తున్నారు, ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అప్పులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారా లేదా? చెప్పేదానికి చేసేదానికి ఏమీ సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు అన్నీ కూడా చాలా అన్యాయమైనటువంటి విధానాలు, దుర్మార్గమైన విధానాలు, తర్వాత దేశానికి సమాజానికి ప్రజలకు ఉపయోగపడే విధానాలు కాదు. దేశం మొత్తం సంపద అంతా కూడా వ్యవస్థ అంతా ఒక 100 ఏళ్ళు ఈ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి విధానాలే అనుసరిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాన్ని పసిగట్టకపోతే ఎంతసేపు సెంటిమెంట్స్, దేవుళ్ళ సెంటిమెంటు లేకపోతే మతం సెంటిమెంటు ఇవన్నీ కూడా తీసుకొని దాంతో వాళ్ళు ప్రజల్లో చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తూ ఉన్నారు. అది వ్యక్తిగతమైనది. మతం అనేది, కులం అనేది, దేవుళ్ళు అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విషయాలని ఇవాళ రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం కొరకు వాళ్ళు ఆ పేరుతో బతుకుతూ ఉన్నారు. అది ఎంతకాలం ప్రజలు కూడా సహించరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది తిండి కావాలి, బట్ట కావాలి, చదువు కావాలి, వైద్యం కావాలి, స్వేచ్ఛ కావాలి. అవన్నీ ఏమి కల్పించకుండా కేవలం ఏంటంటే ఈ సెంటిమెంట్తోటే మేము ఏదో రాజ్యం ఎంతమంటే సెంటిమెంట్ అనేది సెంటు లాంటిదే, అది కొంతకాలమే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పనిచేయదు. ఇది కూడా అంతే. కాబట్టి అలాంటి పార్టీకి అలాంటి మోడీ నాయకత్వాన్ని చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించి వెనక్కి కొట్టాలి. అప్పుడు మాత్రమే ఈ దేశానికి ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప మరొకటి కాదు.